హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రోచెట్ అండ్ రెసిపీ అండ్ తెలుగు. నేను జనని చొప్పల. ఈరోజు నేను చేసిన వీడియో, నేను విలేజ్కి వెళ్ళినప్పుడు చేపలు పట్టడం షూట్ చేశాను. అలాగే నాకు క్రోచెట్ వర్క్ నేర్పిన వారిని కూడా పరిచయం చేస్తానని చెప్పాను కదా, అది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇవి అయితే గోంగూర విత్తనాలు. వీటిని చెట్టు ఎండిపోయిన తర్వాత తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని ఎండలో ఆరబెట్టి అవి బాగా డ్రై అయిన తర్వాత ఆ మొగ్గలా ఉన్న వాటిని ఓపెన్ చేస్తే సీడ్స్ లోపల చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. వాటిని కూడా ఒకరోజు ఎక్కువ హీట్ లేకుండా ఉన్న టైంలో కొంచెం ఎండలో పెట్టి వాటిని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మొక్కలుగా ఎలా నాటాలి అనేది కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో. చూడండి, ఇది అలోవీరా మొక్క. దీన్ని కలబంద అని అంటాము. ఇది ఫ్లవరింగ్ సీజన్లో మాత్రమే పువ్వులు వస్తాయి అన్నమాట. నేను ఇది చూడటం ఫస్ట్ టైం అన్నమాట. చూడండి, అలా వస్తాయి కానీ ఎప్పుడూ ఉండవు. చక్కటి కలర్తో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఆ రెడ్గా కల్పించేవి క్రోటన్స్ మొక్క. చూడండి, ఎల్లు పసుపు అన్నమాట. ఈ పసుపు ఎలా కాస్తుంది అంటే మనం దుంపల్లాగే వస్తాయి. అల్లం ఎలా ఉంటుందో సేమ్ పసుపు కూడా అలాగే వస్తుందన్నమాట. అయితే అవి కూడా చూపించాలి అంటే చెట్టు బాగా డ్రై అయిపోయి ఎండిపోయిన తర్వాత అప్పుడు ఆ పసుపు తయారైనట్టు అన్నమాట. కొంతమందికి మాత్రమే ఈ చేప ఏంటో తెలుసు. దీన్ని బొమ్ముడాయి అని అంటారన్నమాట. ఇవి సాధారణంగా పైకి రావు, కానీ వల వేసినప్పుడు వచ్చింది. ఇది చాలా కాస్ట్ ఉంటుంది అన్నమాట 5-star హోటల్స్లో. దీని కర్రీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. 5-star హోటల్స్లో ఈ కర్రీ దొరుకుతుంది. అదే కాకుండా మనం వండుకుంటే మాత్రమే దీన్ని కర్రీగా మనం తినగలము. సాధారణంగా దొరకదు ఇది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా వెంకటరెడ్డి అని. వెంకటరెడ్డి వాళ్ళ పిల్లలు అన్నమాట వీళ్ళిద్దరూ. వీళ్ళు వెల్డింగ్ షాప్ పెట్టుకున్నారని చెప్పాను కదా. అప్పుడప్పుడు మేము అడిగితే వచ్చి వాళ్ళ వేస్తారు, కానీ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ వాటర్ చెరువులో చాలా ఎక్కువ ఉండడం వల్ల చేపలు సరిగ్గా రాలేదు. అవైనా వచ్చినాయి కూడా చిన్న చిన్నవి మాత్రమే వచ్చాయి. ఈ వల కూడా పెద్ద చేపలని పట్టడానికి కుదరదు అని చెప్తున్నారు. వీళ్ళే మళ్ళీ పెద్ద వల తీసుకొచ్చి వేశారు. వేసినా కూడా చేపలు పడలేదు. ఒకటి పడి కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువగా ఉంది చెరువులో. ఇంకా కొంచెం తక్కువగా ఉంటే మనకి చేపలు పట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ చిన్నాన్న కూడా వచ్చి ట్రై చేశారు, ఆయనకి కూడా దొరకలేదు. అయితే చేప మాత్రం ఉన్నది అని చెప్తున్నారు, కానీ దొరకట్లేదు అన్నమాట. ఆయన అయితే సముద్రంలో వేటాడుతూ ఉంటారు, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ అబ్బాయి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ అయినప్పటికీ కూడా పడతాడు. చిన్న చిన్నవి మాత్రమే వచ్చినాయి అన్నమాట ఈ వాళ్ళతోటి. అందుకే నేను పెద్ద వాళ్ళ తెచ్చినప్పుడు షూట్ చేశాను, ఏమీ పడలేదని చూపించట్లేదు. అలాగే ఈ వీడియో అయిన తర్వాత క్రోచెట్ వర్క్ వీడియో ఒకటి చేస్తాను. చూడండి, వేయటం బాగానే వచ్చినా కానీ చేపలు మాత్రం రావటం లేదు.
కొన్ని మాత్రమే చూపించాను నేను, ఎందుకంటే చేపలు ఎక్కువ పడినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. ఇది సన్సెట్ టైము, చూడండి ఎండ ఎలా వస్తుందో, క్లియర్గా కనిపిస్తుంది కదా వాళ్ళ ఐటమ్. ఈసారి అయితే చిన్న చిన్న చేపలు కొంచెం ఎక్కువగానే వచ్చినాయి. నేను కోళ్ళు పెంచే వాళ్ళమని చెప్పాను కదా, అవి కొన్ని ఉన్నాయి, అవి చిన్న చిన్న చేపల్ని వాటికి వేసేస్తూ ఉంటే అవి తింటూ ఉంటాయి అన్నమాట. ఒకటి తిన్నప్పుడు కూడా షూట్ చేశాను చూడండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ చూడాలి అనుకుంటే నేను క్రోచెట్ అండ్ రెసిపీస్ కూడా చేస్తున్నాను, అవి చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడగా చిన్న చిన్నగా వచ్చింది, కొంచెం పెద్ద చేప కూడా పడ్డది. దాన్ని అయితే ఇక్కడ వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్గా తినరు, ఇది కర్రీగా బాగోదు, ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఆ చిన్న చిన్న చేపల్ని వండుకోవడానికి చాలా ఈజీగా కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. చేపలు చేయడం అనేది మాత్రం చాలా కష్టమైన పని అన్నమాట. మనకి అమ్మే చేపలు అయితే వాళ్ళే చేసేసి ఇస్తారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అది కూడా విలేజ్లో ఎవరో చేసి ఇవ్వరండి, కానీ మనకి తెలిసిన వాళ్ళైతే చేసి ఇస్తారు. చూడండి కొంచెం పెద్దవి చిన్నవి పడ్డాయి. ఈ చిన్న చేపల్లో చింతకాయలు వేసి కర్రీగా చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. నేను అలాగే చేశాను కానీ సూట్ చేయలేదు. చిన్నవి ఎందుకని చెరువులో మళ్ళీ వేసేస్తున్నారు. ఇవి తీయడం కూడా చాలా కష్టమైన పని అన్నమాట. చూడండి ఇదే కొంచెం పెద్ద చేప పడ్డది, దీన్నే ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. వీటికి చాలా అలవాటు అన్నమాట, చేపలు పట్టే టైంలో అవి దగ్గరికి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న చేపల్ని వాటికి వేస్తే అవి తింటూ ఉంటాయి అన్నమాట. ఎలా అయినా సరే పెద్ద చేపను పట్టాలని ట్రై చేశారు కానీ సాధ్యపడలేదు. చుట్టూ కొబ్బరి చెట్లు ఉండడం వల్ల వాటి నుంచి వచ్చిన ఆకులు చెరువులు డైరెక్ట్గా పడిపోయి వాళ్ళ వేసినప్పుడు వాళ్ళలోకి వచ్చేసినాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చేస్తుందో, ఆకు ఉన్న ప్లేస్ మనకి తెలియనప్పుడు అలా లోపలికి వాళ్ళ లోపలికి వచ్చేసింది అన్నమాట. ఇంకా అలా వచ్చినప్పుడు లోపల పడ్డ చేపలు మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి. చూడండి ఎంత ట్రై చేసినా ఆకు అలా లోపలే ఉండిపోయింది. ఇంకా అలా ఆకు ఉంటే ఇంకేమొస్తాయి చేపలు.
చూడండి, ఇవో కొద్దిగా చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి. వల నుంచి చేపలను వేరు చేయడం కూడా చాలా కష్టమైన పని. చూడండి అలా వేరు చేస్తున్నారు. అదిగో కోడి చూడండి ఎలా తింటుందో, చూడండి మింగిస్. చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట వీటికి. ఏరు బండి శివ నా పేరు. చిన్నప్పటి నుంచి నేను కుట్టు కొడతాను, 12 సంవత్సరాలు వయసప్పటి నుంచి కుట్టు కొడతాను. అలాగ అలవాటు అవుతా ఉండగానే ఈ అక్క పరిచయం అయింది, కుట్టు నేర్పాను నేనే. అక్క పరిచయం అయింది, పరిచయం అయ్యగానే నేను కుట్టు నేర్పమని అడిగింది. నేర్పి కూడా నీళ్ళకి వెళ్తాను, నేర్పి అలాగే కుట్టు నేర్చుకుంటాను. ఇప్పటికీ మర్చిపోదు మమ్మల్ని తను. అలా కుట్లు కుట్టేవాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాం కాబట్టి. అప్పుడు జనని అక్కకే కుట్టు నేర్పివాళ్ళు మేము, అప్పుడు వచ్చి కాబట్టి ఇప్పుడు కుట్లు రావట్లేదు, ఖాళీగా ఉంటున్నాము. పనులు ఏమీ ఉండలేదు, ఖాళీగా ఉంటున్నాము. ఎంత వయసులో కూడా చాలామంది కుట్లు కుడతారు, కానీ డిమాండ్ లేదని చెప్తున్నారు.